లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫైళ్లు మీటింగ్లు టూర్లు అంటూ హడావడి పడుతుంటారు వాళ్ళంతా. ఇప్పుడు స్టూడెంట్స్లా మారిపోయారు. టైంకి రావడం, టైంకి పోవడం, చెప్పింది చేయడం, ఇది ఇప్పుడు వారి షెడ్యూల్. ఎంత మార్పు ఎందుకు వచ్చింది? ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఉంచు తీగలాగా, ఈజీగా రాజయోగా, ఏజిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళిదులు పునుగా. హైదరాబాద్ మాదాపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ఉన్నతాధికారులకు యోగా క్లాసులు జరుగుతున్నాయి. మొదటి రోజు క్లాసులు ఉత్సాహంగా మొదలయ్యాయి, కానీ ఆ తర్వాతే చుక్కలు కనిపిస్తున్నాయట. మొదటి రోజు కనిపించిన ఉత్సాహం రెండో రోజుకు వచ్చేసరికి తుస్సుమంది. ఉదయం 7 గంటలకు మొదలైన క్లాసులు రాత్రి 8 గంటల వరకు కొనసాగుతున్నాయి. యోగా క్లాసులకు అటెండ్ అవుతున్న వీళ్ళంతా ఆసనాలు చెయ్యలేక నానా ఇబ్బందులు పడుతున్నారట. యోగా గురువులు చూపిస్తున్న ఆసనాలు చెయ్యలేక నేతలు అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు 3 ఆసనాలు కూడా నేర్చుకోలేకపోయారట. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. రోజు కుర్చీలో దర్జాగా కూర్చునే వాళ్ళంతా నేల మీద కాళ్లు ముడుచుకుని గంటలు గంటలు కూర్చోలేకపోతున్నారట. ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావట. తమ నేతలు ఆఫీసర్లంతా క్లాసులకు పరిమితం కావడంతో వారి పిఏలు పిఎస్లు ముఖ్యమైన ఫైళ్లు పట్టుకుని గుమ్మం ముందు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు అందరూ స్కూల్లో విద్యార్థుల్లా బుద్ధిగా క్లాసులు వింటున్నారు. బ్రేక్ టైంలో మంత్రులు ఉన్నతాధికారులంతా తమ సాధక బాధకాలు చెప్పుకుని అలసట మర్చిపోతున్నారట. మొదటి రోజు క్లాసుకు రాని వారికి రెండో రోజు నో ఎంట్రీ. ఉదయం కాస్త ఆలస్యంగా వచ్చిన వారిని వెనక్కు పంపిస్తున్నారట నిర్వాహకులు. తాము ప్రజాప్రతినిధులమని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లమని చెప్పినా లోపలికి అనుమతించట్లేదట. అక్కడే ఉంటే అందరికీ చులకనైపోతామని భావించిన వారంతా అక్కడి నుంచి జారుకుంటున్నారట. రోజు స్వేచ్ఛగా తిరిగే తామంతా యోగా క్లాసులతో ఇలా ఇరుక్కుపోయామని ఫీల్ అవుతున్నారట కొందరు నేతలు. స్కూల్కెళ్లినప్పుడు కూడా ఇలాంటి కఠినమైన పనులు చేయలేదని, తామిప్పుడు యోగా నేర్చుకుని ఏమి సాధించాలో, ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదని గోసగోసలాడేస్తున్నారు నేతలు.